నటభూషణ, శోభన్ బాబు, కళా తపస్వి కె విశ్వనాథ్ కాంబినేషన్లో వచ్చిన అద్భుత చిత్రాల్లో కాలం మారింది ఒకటి. ఒక నిమ్మల జాతి యువతిని ప్రేమించిన అగ్రవర్ణ యువకుడు శ్రీనివాస్గా శోభన్ బాబు ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. ఆయన ప్రేమించిన యువతి శాంతిగా ఊర్వశి శారద నటించారు. నాటకంలో అర్జునుడి పాత్ర పోషించినందుకే మనవణ్ణి స్నానం చేశాకే ఇంట్లోకి రమ్మనే పరమ ఛాందసురాలైన దొడ్డమ్మ పాత్రను సూర్యకాంతం పోషించారు. శాంతి స్నేహితురాలు గీతగా గీతాంజలి, కృష్ణావతారంగా చంద్రమోహన్ నటించారు. అంజలీదేవి, అల్లు రామలింగయ్య, దేవదాస్ కనకాల, సాక్షి రంగారావు, పొట్టి ప్రసాద్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. తెలుగు సినిమా చరిత్రలోనే ఒక ఫిల్మ్ జర్నలిస్టు సినిమాను నిర్మించడం కాలం మారింది చిత్రంతోనే ప్రారంభం. దాదాపు 25 ఏళ్ళు ఫిల్మ్ ఫేర్ పత్రికలో రిపోర్టర్గా పనిచేసిన వాసిరాజు ప్రకాశం ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా స్టోరీ లైన్ ఆయనదే. దాన్ని రచయిత బొల్లిముంత శివరామకృష్ణ సానపట్టి కథ తయారు చేశారు. ఫిల్మ్ జర్నలిస్టు కనుక వాసిరాజు ప్రకాశంకు అందాల నటుడు శోభన్ బాబు, నటి శారదతో సన్నిహిత సంబంధం ఉండేది. అందుకే తన తొలి సినిమా వాళ్ళిద్దరితో తీయాలనుకున్నారు. వాళ్ళు కూడా ఓకే అన్నారు. విక్టరీ మధుసూదన్ రావును దర్శకుడిగా ఎన్నుకున్నారు. 40,000 పారితోషికం ఇస్తానని చెప్పి 15,000 అడ్వాన్స్గా కూడా ఇచ్చారు. అయితే అక్కడే ఒక సమస్య ఎదురైంది. ఆ రోజుల్లో మధుసూదన్ రావుకు కాంచన పర్మనెంట్ హీరోయిన్. ఆయన సినిమాలో ఆమె తప్పకుండా ఉండాల్సిందే. కాంచన ఈ కథ విని తను చేస్తానని ముచ్చటపడ్డారు. దాంతో మధుసూదన్ రావు వాసిరాజు ప్రకాశాన్ని పిలిచి శారద బదులు కాంచనను హీరోయిన్గా తీసుకుందామని అన్నారు. కానీ ప్రకాశం అందుకు ఒప్పుకోలేదు. దాంతో మధుసూదన్ రావు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. డైరెక్టర్గా ఎవరిని తీసుకోవాలా అని ఆలోచిస్తూ డివిఎస్ ప్రొడక్షన్స్ సంస్థ అధినేత డివిఎస్ రాజును కలిశారు ప్రకాశం. ఆయన కె విశ్వనాథ్ను పిలిపించి ఈ సినిమా చేయమని చెప్పారు. మధుసూదన్ రావుతో మాట్లాడి ఆయనకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పిన తర్వాతే విశ్వనాథ్ ఈ చిత్రం అంగీకరించారు. ఆ తర్వాత రచయిత బొల్లిముంత శివరామకృష్ణతో కూర్చొని స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారు విశ్వనాథ్. ఈ చిత్రంలో పాత్రలన్నీ శక్తివంతమైనవే. బ్రాహ్మణ యువకుడిగా శోభన్ బాబు, దళిత యువతిగా శారద ఆ పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ సినిమాలో కీలకమైన కోటేశు వేషానికి మొదట దేవదాస్ కనకాలని అనుకున్నారు విశ్వనాథ్. అయితే దర్శకత్వ శాఖలో పనిచేస్తూ చిన్న చిన్న వేషాలు వేస్తున్న రావు గోపాలరావును దర్శకుడికి పరిచయం చేసి ఇతను పనికి వస్తాడేమో చూడండి అన్నారు ప్రకాశం. అతని పెర్ఫార్మెన్స్ పరిశీలించి ఓకే చేశారు విశ్వనాథ్. దేవదాస్తో మరో వేషం వేయించారు. కాలం మారింది చిత్రానికి కెమెరామెన్గా అశోక్ కుమార్ను తీసుకున్నారు. తెలుగులో ఆయనకు ఇదే తొలి చిత్రం. సంగీత దర్శకుడు ఎస్ రాజేశ్వరరావుకు 100వ చిత్రం కాలం మారింది. చిత్రంలో 7 పాటలున్నాయి. హీరో హీరోయిన్ల మీద చిత్రీకరించిన ముందరున్న చిన్నదాని అందమేమో, చందమామ సిగ్గుచెంది సాగిపోయే సాగిపోయే అనే పాట ఎవర్ గ్రీన్ హిట్. మారదులే ఈ కాలం అనే పాటను ఘంటసాలతో పాడించాలని ఎస్ రాజేశ్వరరావు సహా అందరూ అనుకున్నారు. కానీ దర్శకుడు విశ్వనాథ్ పట్టుబట్టి రాజేశ్వరరావుతోనే ఆ పాట పాడించారు. ఈ చిత్రానికి లక్ష్మీ ఫిల్మ్స్ అధినేతలు కేఎల్ఎన్ ప్రసాద్, శివరామకృష్ణయ్య పెట్టుబడి పెట్టారు. మాకు తెలిసి ప్రింటు పబ్లిసిటీ ఖర్చులు రావు, వస్తే అద్భుతమే, అయినా కథ నచ్చి చేస్తున్నాం అన్నారు వాళ్ళు.
కాలం మారింది, షూటింగ్ మొత్తం మద్రాసులోనే జరిగింది. ఆ రోజుల్లో శోభన్ బాబు నటించే చిత్రాలకు నిర్మాణ వ్యయం 600,000 తక్కువ అయ్యేది కాదు. కానీ కాలం మారింది చిత్రాన్ని 4.5 లక్షల లోపే ప్రకాశం పూర్తి చేయడం విశేషం. జర్నలిస్టు కావడంతో సినిమాకు బాగా పబ్లిసిటీ చేశారు ప్రకాశం. దాంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 1972 డిసెంబర్ 1న కాలం మారింది చిత్రం విడుదల అయ్యింది. ఎవ్వరూ ఊహించని విధంగా పెద్ద హిట్ అయ్యింది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఈ సినిమాను ప్రదర్శించే ప్రతి థియేటర్లో మహిళా బుకింగ్ కౌంటర్స్ దగ్గర ప్రతిరోజు పగిలిన గాజు ముక్కల్ని గంపల కొద్దీ థియేటర్ వాళ్ళు ఎత్తాల్సి వచ్చేది. హైదరాబాదులోని వెంకటేశ 70mm థియేటర్లో కాలం మారింది చిత్రం 100 రోజులు ఆడింది. ఒక 70mm థియేటర్లో 100 రోజులు ఆడిన ఏకైక బ్లాక్ అండ్ వైట్ చిత్రం ఇదే. అలాగే నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్, తిరుపతి, కర్నూలు సెంటర్స్లో కూడా 100 రోజులు ఆడింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ బంగారు నంది అవార్డు కూడా ఈ చిత్రం పొందింది. నటభూషణ శోభన్ బాబు, కళా తపస్వి కె విశ్వనాథ్ర కాంబినేషన్లో హ్యాట్రిక్ బంగారు నందులకు కాలం మారింది శ్రీకారం చుట్టింది. అంతేకాదు 1976 రష్యాలో జరిగిన చలనచిత్రోత్సవంలో పాల్గొన్న 3 దక్షిణాది చిత్రాల్లో కాలం మారింది చిత్రం కూడా ఒకటి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.